జిల్లాలో వరుణదేవుడు ఆగటం లేదు. ఇక్కడ చూసిన చెరువులు కుంటలు నిండుకున్నాయి. వరుసగా వర్షాలు పడడంతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. ఇక జిల్లాలో ఏకైక మధ్యతరహా ప్రాజెక్టు ఉండటం, ఈ ప్రాజెక్టు కింద ఎంఎన్ కెనాల్, ఎఫ్ఎన్ కెనాల్ ఉన్నాయి. ఈ ప్రాజెక్టు నిండితే పాపన్నపేట, కొల్చారం, మెదక్ మండలాల్లోని సుమారు 20-30 వేల ఖరీఫ్ రబీ పంటలకు నీళ్లు అందుతాయి. కొల్చారం పాపన్నపేట మండలం రైతులు వరప్రధాయిని గణపూర్ ప్రాజెక్టు నుండి పొంగి పొరడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 2 సంవత్సరాల నుంచి చుక్కనీరు లేకపోవడంతో సాగునీటికి ఇబ్బంది తలెత్తింది. ప్రతి సంవత్సరం రబీ ఖరీఫ్ సీజన్లో సింగూరు నుంచి గణపూర్ ప్రాజెక్టును నీటిని విడుదల చేసేవారు. సింగూరు నుంచి 16 టీఎంసీలు తరలించడంతో 2 సంవత్సరాల నుంచి గణపూర్లోకి చుక్క నీరు రాలేదు. దీంతో రైతులు బోర్లా కింద పంట సాగు చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టు నిండడంతో వానాకాలం పంటలపై రైతులకు ఆశలు చిగురించాయి. దీని సామర్థ్యం 0.2 టీఎంసీలు.